మీ అందరికీ గమనించే ఉంటారు ఈ మధ్య కాలంలో జరుగుతా ఉన్న మాటలన్నీ కూడా మీరు వింటా ఉంటారు అమరావతి ప్రాంతంలో కూడా ఇలా 50,000 మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఇల్లు కట్టించే కార్యక్రమం 2 సంవత్సరాల క్రితమే మనందరి ప్రభుత్వం ప్రారంభిస్తే దేవతల యజ్ఞానికి రాక్షసులు అడ్డుకున్నట్టు ఈ రోజు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అని చెప్పి మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంటే ఈ టీడీపీ ఈ టీడీపీకి తోడు ఓ గజదంగల ముఠ వీళ్ళ పని దోచుకోవడము పంచుకోవడము తినుకోవడము ఈ టీడీపీ ఈ టీడీపీకి తోడు ఈ గజదొంగల ముఠ సభ్యులు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ 5 వీళ్ళందరికీ తోడు ఓ దత్తపుత్రుడు వీళ్ళందరూ కూడా ఈ మహాయజ్ఞానికి అడ్డుపడుతూ వచ్చారు రాజధాని పేరు మీద కృష్ణా గుంటూరు జిల్లాలోని పేదలకు ఏమాత్రం కూడా ప్రవేశం లేని ఒక గేటెడ్ కమ్యూనిటీని గవర్నమెంట్ డబ్బుతో కట్టుకోవాలట ఆ గవర్నమెంట్ డబ్బుతో కట్టుకోవాలని చుట్టూ ఒక భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ను బినామీ భూములు బినామీల పేర్లతో భూములు కొనుగోలు చేసి లక్షల కోట్లు గడించాలని చంద్రబాబు ఈ గజదొంగల ముఠ వేసిన ప్రయత్నాల్ని మనమంతా కూడా చూశాం బాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే ఇందులో పేద వర్గాలు కేవలం పాచి పనులు చేయాలట రోజువారు పనులు చేసే కార్మికులుగా మాత్రమే ఉండాలట వాళ్ళెవ్వరికీ కూడా అక్కడ ఇల్లు ఉండకూడదట వాళ్ళు పొద్దున్నే ఎంటర్ అయ్యి కావాలట వాళ్ళు ఎంటర్ అయ్యి వీరికి పనులు చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అంట ఇంతకన్నా సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాల ఇటువంటి దారుణమైన మనస్తత్వంతో కూడిన రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నా ఇలా పేదలు వాళ్ళకి ఇల్లే లేకుండా నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు నా ఇతర నిరుపేద వర్గాలకు తావే లేకుండా ఇళ్ల స్థలాలే లేకుండా అడుగుపెట్టే పరిస్థితే లేకుండా వారు కేవలం పనివారిగానే మిగిలిపోవాలి అని చెప్పి వికృత ఆలోచనలకు మనం మద్దతు ఇవ్వగలమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో ఈరోజు ఇక్కడ అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా అందుకే ఆ పేదల తలరాతను మార్చాలని ఆ ప్రతి పేద కుటుంబం చేతుల్లోనూ కూడా వాళ్ళ జీవితాలు మారే విధంగా వాళ్ళకు అండగా నిలబడాలని నేను చెప్పి అక్కడే అదే అమరావతిలో 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి ఈ నెల 26వ తారీఖున అంటే మరో 4 రోజుల్లో మీ బిడ్డ అక్కడికే వెళ్ళి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా పేదలంటే ఈ చంద్రబాబుకి ఎంతటి చులకనో తెలుసా పేదలంటే ఈ చంద్రబాబుకి ఎంత చులకన అంటే ఆయన మాట్లాడిన మాటలు వింటేనే మనందరికీ అర్థమవుతుంది ఈ మనిషికి పేదలంటే ఎంత చులకనో అని చెప్పి ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి ఎస్సీలను దారుణంగా కూడా అవమానించాడు ఈ బాబే బీసీల తోకలు కత్తిరిస్తాము అని బీసీలను అతి దారుణంగా అవమానించాడు ఈ బాబే కోడను మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి
మహిళలను అవమానించాడు ఈ బాబే మూడు రాజధానులు వద్దు అని అన్ని ప్రాంతాలను అవమానించాడు ఈ బాబే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అని మొత్తం పేద వర్గాల మీద దాడే చేశాడు ఈ బాబే తాను కనీసం ఒక్క సెంట్ అయినా కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పేదవాడికి ఇచ్చిన పాపాన పోలేదు ఈ బాబు ఇవ్వకపోగా ఒక్కరికంటే ఒకరికి కనీసం ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వకపోగా పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోర్టులలో కేసులు వేయించింది కూడా ఈ బాబే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని సాక్షాత్తు కోర్టుల్లోకి వెళ్ళి కేసులు కూడా వేసింది కూడా ఈ బాబే రూపం మార్చుకున్న అంటరాని తనానికి నయా పెత్తందార్ల భావజాలానికి ప్రతీక ఈ బాబుతో పాటు ఈ దుష్ట చతుష్టయం ఈ గజదొంగల ముఠ ఇవన్నీ చేసిన చంద్రబాబు ఈ మధ్యకాలంలోనే విశాఖపట్నంలో అన్న మాటలు విన్నప్పుడు మరీ బాధ అనిపిస్తుంది ఇదే విశాఖపట్నంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడో మీరంతా కూడా చూశారు ఇదే అమరావతి పరిధిలో మీ బిడ్డ ప్రతి పేదవాడికి కూడా 1.1 సెంట్ భూములు ఉచితంగా ప్రభుత్వమే పేదలకు ఇచ్చి ఇల్లు కూడా ఉచితంగా కట్టిస్తా ఉంటే 50,000 మంది పేదలకు ఒక శాశ్వత చిరునామాగా వారి కలల సొంతం చేస్తా ఉంటే వారి కలల సొంత ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తా ఉంటే దాన్ని ఈ గొప్ప పవిత్ర స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు పోలుస్తాడు సమాధి కట్టుకునే స్థలం అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటాడు పేదలకు తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక సెంట్ స్థలం ఇవ్వలేదు మీ బిడ్డ పేదలకు 1.1 సెంట్ స్థలం ఇచ్చి దాంట్లో ఇల్లు కట్టిస్తా ఉంటే దానిని శ్మశానంతో పోడుస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు గారికి మానవత్వం ఉందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పేదల కష్టాల గురించి తెలుసా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా సొంత ఇల్లు అనేది లేకపోతే అద్దె ఇంట్లో ఉండే నిరుపేదలు ఆ దిగువ మధ్య తరగతి ప్రజలు ఎలా బతుకుతారో ఎలా బతుకుతున్నారో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి కనీసం అవగాహనైనా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఈ కుటుంబాలలో ఎవరైనా ఒక మనిషి చనిపోతే ఆ శవాన్ని ఆసుపత్రి నుంచి ఎక్కడికి తీసుకొని పోవాలన్నా కూడా తెలియని పరిస్థితిలో అద్దె ఇంట్లో బతుకుతా ఉన్న ఆ నిరుపేదల బతుకులు వాళ్ళు ఎలా బతుకుతా ఉన్నారో కనీసం ఈ పెద్ద మనిషికి కనీసం స్పృహన్నా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా కళ్ళారా కూడా కడసారి చూపు కూడా చూసుకునే భాగ్యం లేని పరిస్థితుల్లో గుండెల నిండా బాధున్నా కనీసం ఏడ్చాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళి ఏడ్చాలనో కూడా తెలియని పరిస్థితుల్లో ఇల్లు లేని ఆ నిరుపేదలు ఇళ్లల్లో శవాన్ని పెట్టుకోలేక వీరందరూ కూడా శ్మశానం దగ్గరికి వెళ్ళి ఏడ్చే పరిస్థితిలో ఎలా ఉన్నారో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషికి ఇటువంటి ఆలోచనలు ఏ పొద్దు రాలే ఇటువంటి పరిస్థితిలో ఉన్న ఈ పేదలను ఆదుకోవాలని తపన ఏ రోజు పల్ల చివరికి ఒక పక్ష అయినా కూడా కనీసం ఒక గూడు కట్టుకోవాలని అనుకుంటుంది గూడు కట్టుకుంటుంది తమ పిల్లలతో పాటు ఉంటుంది కానీ పేదలు నిరుపేదలు కొన్ని లక్షల కుటుంబాలు స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత కూడా సొంత ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితిలో వీళ్ళంతా కూడా ఉన్నారు అన్నది మానవత్వం లేని మనిషిలో అయినా కూడా మానవత్వం తీసుకొచ్చే అంశం అయినా కూడా ఇటువంటి వాటి అయినా కూడా
ఇటువంటి కార్యక్రమాన్ని కూడా అతి దారుణంగా కూడా అడ్డుకుంటా ఉన్న ద్రోహి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మంచి చేసే చరిత్ర వీళ్ళకి ఎవరికి లేదు మంచి చేసిన చరిత్ర ఎవరికి లేదు కాబట్టి వీళ్ళెవరూ కూడా పేదల దగ్గరికి వచ్చి మేము ఫలానా మంచి చేశాం కాబట్టి మాకు ఓట్లేయండి అని చెప్పి అడిగే పరిస్థితి లేదు ఈ మంచి చేసిన చరిత్ర లేని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలన్నీ ఒకటే వాళ్ళ ఆలోచనలన్నీ ఒకటే వాళ్ళ కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా ఒకటే వాళ్ళందరూ చేసేది ఒకటే ఒక దత్తపుత్రుని నమ్ముకుంటారట ఒక ఈనాడును నమ్ముకుంటారట ఒక ఆంధ్రజ్యోతి నమ్ముకుంటారట ఒక టీవీ 5 నమ్ముకుంటారట వీళ్ళందరూ ఏకమవుతాయట ఉన్నది లేనట్టుగా చూపించగలుగుతారట లేనిది ఉన్నట్టుగా చెప్పగలుగుతారట వీళ్ళందరూ ఏకమవుతే మంచి చేసిన చరిత్ర ఉన్న మీ బిడ్డ ఎన్నికల్లో గెలవడమే కష్టమట నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఒక్కసారి ఆలోచన చేసి మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డ పాలనలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ బిడ్డకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు టీవీ 5 తోడుగా ఉండకపోవచ్చు ఒక దత్తపుత్రుడు మీ బిడ్డకు అండగా నిలబడకపోవచ్చు కానీ మీ బిడ్డ వీళ్ళని నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకునింది దేవుడి దయను మీ అందరి చల్లని ఆశీస్సులు మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు అందుకే మీ బిడ్డ మంచి చేసే ఆ మంచిని చూపించి మీ చల్లని ఆశీస్సులు కోరుతా ఉన్నాడు ఈ రోజు చేసే ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతం ఇంకా బాగుపడాలని ఈ ప్రాంతానికి ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నా చివరగా నాని అడుగుతూ మెడికల్ కాలేజీ దగ్గర రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి మరో 25 కోట్ల రూపాయలు అవుతుంది అది మెడికల్ కాలేజీకి ఎంతో ఉపయోగపడుతుంది మెడికల్ కాలేజీతో పాటు దీన్ని కూడా శాంక్షన్ చేసి మెడికల్ కాలేజీతో పాటు ఇది కూడా అయిపోయేట్టుగా చేయండి అని అడిగాడు దీనికి 25 కోట్ల రూపాయలు దీనికి కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఆరు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం కాసేపటి కిందట పేపర్లో రాసిచ్చాడు దానికి 3 కోట్లు అవుతుందని అన్నాడు దానికి శాంక్షన్ చేస్తా ఉన్నాము అంబేద్కర్ భవనం రిపేర్ల గురించి ఇక్కడే కాసేపటి కిందటనే ప్రస్తావించాడు దానికి కూడా 5 కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరో 12 గ్రామాలకు సంబంధించి ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి చేసుకొని 12,615 ఎకరాలకు సంబంధించి వివాదము పరిష్కరించవలసిందిగా కలెక్టర్లను తాను అడిగిన మేరకు కలెక్టర్లకు ఇక్కడే ఇదే సందర్భంలోనే ఆదేశాలు ఇస్తా ఉన్నాము కలెక్టర్లకు కూడా అర్హులైన వారిని గుర్తించి త్వరలోనే మనం ఇవ్వబోయే అసైన్డ్ ల్యాండ్స్ లంకా ల్యాండ్స్ ఈ పట్టాలతో పాటు వీరికి కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కలెక్టర్లకు ఆదేశం కూడా ఇస్తా ఉన్నాము కలెక్టర్కు దీనికి కూడా ప్రక్రియ మొదలుపెట్టమని చెప్పి వీటి అన్నిటి వల్ల కూడా ఇంకా ఈ ప్రాంతానికి మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మీ అందరి చల్లని ఆశీస్సులకు దీవెనలకు మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.